ఇటీవల సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని సాయంత్రం నుంచి కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు గుత్తేదారుకు అన్ని శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు సికింద్రాబాద్ నల్లగుట్టలోని డక్కన్మాల్ భవనాన్ని కూల్చివేసేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి ఈరోజు సాయంత్రం నుంచి ఈ కూల్చివేసే ప్రక్రియ ప్రారంభం కానుంది ఇప్పటికే కొన్ని యంత్రాలు తీసుకొచ్చినప్పటికీ ఆ యంత్రాలు సరిపోవని చెప్పి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిపుణులు తేల్చారు మరికొన్ని అధునాతన యంత్రాలు తీసుకొచ్చి సాయంత్రం నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని భవనం కూల్చివేసే విధంగా కూడా జేసీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటికే గుత్తదారులు కూడా ఎంపిక పూర్తయిపోయింది మొత్తం సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరంతస్తుల భవనం కూడా ఉంది ఆరంతస్తుల భవనం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కూల్చివేసే విధంగా కూడా పనులు ప్రారంభం కానున్నాయి అయితే ఈ కూల్చివేసే క్రమంలో చుట్టుపక్కల భవనాలపైన నివాసాలపైన పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీతో పాటు పోలీసు రెవెన్యూ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ కూల్చివేతకు సంబంధించి ఎలాంటి అభ్యంతరం లేకుండా కూడా గుతేదారుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఈ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు యంత్రాలను కూడా తీసుకొచ్చారు పొక్లెనర్తో పాటు భారీ క్రేన్ కూడా తీసుకొచ్చారు భారీ క్రేన్ సహాయంతో ఈ పొక్లెలను పైకి తీసుకెళ్లి ఆ కూల్చివేసే విధంగా కూడా అనుకున్నప్పటికీ కానీ అధికారులు మాత్రం ఈ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిపుణులు మాత్రం మరియు కొన్ని భారీ యంత్రాలు కావాలని చెప్పి కూడా సూచించారు ఆ మేరకు గుత్తేదారు మరో యంత్రం కూడా తీసుకొచ్చారు అయితే ఈ కూల్చివేత ప్రక్రియ దాదాపు పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఈ మొత్తం ఈ భారీ భవనాన్ని కూల్చివేసిన తర్వాత మొత్తం ఈ దీనిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఈ కూల్చివేత సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళని సురక్షితంగా వేరే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంచాలని చెప్పి కూడా సూచిస్తున్నారు కానీ దాదాపు పదిహేను ఇరవై రోజుల పాటు వాళ్ళంతా కూడా చుట్టుపక్క జిహెచ్ఎంసీ శిబిరంలో ఉంటారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది కాలనీవాసులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది కూల్చివేసిన సందర్భంగా మా ఇళ్ళకి ఏమైనా నష్టం తగిన పరిహారం కట్టివ్వాలని చెప్పి కూడా జెహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగ నిపుణులకు చెప్తున్నారు అలాంటి ఇబ్బందులేమి తలెత్తామని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ జీహెచ్ఎంసి అధికారులతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలోనే గుత్తేదారుకు సహాయంగా పోలీసులు కూడా ఉండున్నారు ఎందుకంటే ప్రాంతం మొత్తం కూడా రాకపోకలను నియంత్రించారు ఈ కూల్చివేత సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు సూచించారు కాబట్టి ఆ మేరకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు చుట్టుపక్కల కాలనీ వాసులను ఖాళీ చేయించడంతో పాటు ఈ రహదారి మీదుగా వాహనాలు రాకపోకలు అన్నిటి కూడా నియంత్రించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని భవనం కూల్చివేత సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు కాబట్టి ఆ మేరకు అధికారులంతా కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సన్ రమణతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్